స్కిల్స్ అండ్ వ్యూయర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. బాలగణపతి మందిరం నవరాత్రి మహోత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 2వ తారీఖు శుక్రవారం అక్కడ అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణ మరియు సామూహిక కుంకుమార్చనలు అంగరంగ వైభవంగా జరిగినాయండి. ఆ విశేషాలన్నీ కూడా మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నాను. అమ్మవారిని చక్కగా ఈసారి చెరుకు వనంలో కూర్చోబెట్టారండి. ఎంతో అందంగా చెరుకుతో డెకరేషన్ చేయించారు, మరియు సహస్రనామం అవన్నీ కూడా చెరుకు ముక్కలతోనే చేశామండి. ఇలా అమ్మవారికి ఒక్కో నామానికి ఒక్కో చెరుకు ముక్కతో చక్కగా పూజ జరుపుకున్నాము. ఆ పూజా కార్యక్రమాలు, అభిషేకం అవన్నీ వీడియోస్ కూడా ఇప్పుడు షేర్ చేస్తున్నాను, మీరు కూడా చూడండి. కుంకుమార్చన సందర్భంగా శ్రీ బాలగణపతి సోమవారం మందిరంలో ఈరోజు చెరుకులతోటి పూర్తిగా అలంకరణ. ఇక్షిపం అంటారు చెరుకు అంటే, అమ్మవారికి ప్రీతి పాత్రమైంది కాబట్టి ఈ ఇక్షిపంతో ఈరోజు ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది. సహస్రనామానికి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క చెరుకుగా ఈ చెరుకు ముక్కల్ని పేర్చడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఈ స్టెప్స్ అన్నిటి మీద కూడా మనకి ఈరోజు ఆ చెరుకు ముక్కల్ని శాసనమంతా పాటు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఇక్కడ శ్రీచక్రం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీచక్రం అమ్మవారు అలంకారం, దీనికి ఇక్కడికి భక్తులు విరివిగా వచ్చి ఇక్కడ పూజ చేసుకోవడం అనేది విశేషం. దాదాపు 200 మంది స్త్రీలు ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఈ పూజ చేస్తున్నారు. ఈ కుంకుమార్చన అనంతరం వీళ్ళకి తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. బాలగణపతి సేవా సమితి 37 ఇయర్స్, 37వ సంవత్సరం చేసే ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఈ రోజున ఈ కుంకుమార్చన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తామ్రాయ కరుణాయ కరమత్సంగాయ నమ శంభరే మయో భవేత నమ శంకరాయ మహేశ్వరాయ నమ శివాయ శివకరాయ నమ శ్రీభ్యాయ వార్యాయ వందనాయ వందనాయ జాతార్యాయ రాజ్యాయ వందనాయ వీర్యాయ వందనాయ వాచ్యాయ వందనాయ స్వాహా వ్రతవే స్వాహా ప్రాణానాం రక్తద్రోమ విశాంతః హస్తినాద ప్రబోధనే శ్రియం దేవీము పక్వయే శ్రీమా దేవీ సదా హిరణ్య ప్రాకర మాత్రం తృప్తాం తర్పయన్ పద్మేతిగాం పట్టవన్నాం కామిహో. ఆదిత్యవన్నే
तस्य भागे त्रिहनः బాలగణపతి మహిళా మండలి వారిచే అమ్మవారికి పూజ కార్యక్రమాలు చాలా బాగా జరిగినాయండి. వాళ్ళతో పాటు సామూహికంగా 200 మంది స్త్రీలు ఇందులో పాల్గొనడం జరిగింది. ఇలాంటి మరెన్నో విశేషాలు ఈ నవరాత్రుల సందర్భంగా ఛానల్లో నేను షేర్ చేస్తూ ఉంటాను, మీరు తప్పకుండా వాచ్ చేయండి. మరికొన్ని సరికొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మోనికా కిషన్.